రాబోయే కొద్ది రోజుల్లో ఆర్వార్ నూతన చట్టం తీసుకురాబోతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా అనేక మంది రైతులు భూ సమస్యలతో ఇబ్బందులు పడ్డారని, వాటన్నింటికీ చెక్ పెడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సచివాలయంలో డిప్యూటీ కలెక్టర్లతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లు 257 మంది రెవెన్యూ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలంగాణలోని 970 మంది ఎంఆర్ఓలు హాజరయ్యారు. నూతనంగా తీసుకొస్తున్న 2024 చట్టం ఆదర్శంగా ఉంటుందని మంత్రి చెప్పారు. నూతన చట్టం రూపకల్పనకు అధికారుల సూచనలు తీసుకుంటున్నామని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రితో సమావేశమై ఇంకా అనేక అంశాలు చర్చిస్తామన్నారు మంత్రి పొంగులేటి. హైదరాబాద్ కలెక్టర్ గారు, అన్నదీప్ గారు, మిగతా ముఖ్య అధికారులందరితో విస్తృత స్థాయి సమావేశం పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా గడిచిన వారం ఎంఆర్ఓస్కి సంబంధించిన సుమారు 970 మందితో ఆరోజు నల్సర్ యూనివర్సిటీలో సమావేశం జరుపుకున్నాం. అదే పద్ధతిలో నెక్స్ట్ స్టెప్ ఆర్డీఓ శాండల్ డిప్యూటీ కలెక్టర్స్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్తో ఈరోజు సమావేశం జరుపుకున్నాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే రాబోయే కొద్ది రోజుల్లో ఆర్ఓఆర్ చట్టం 2024 చట్టాన్ని తీసుకురాబోతున్నామో, ఆ చట్టంతో గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది భూమున్న ఆసాములు పడ్డ ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నిటినీ సవరిస్తూ ఈ కొత్త చట్టం హైదరాబాద్ కరెక్ట్. తిరుపతి జిల్లా పొంగునూరులో 6 లక్షల